మరొక గంటలో జగనన్న అమ్మఒడికి సంబంధించి నిధులు విడుదల చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి 1000 కోట్లు అయితే తీసుకున్నామని, మరొక గంటలో ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు రాలేని వారికి విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పుడే ప్రకటన అయితే జారీ చేశారన్నమాట. అదే విషయం మనకి ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇప్పుడే న్యూస్ ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. సో జగనన్న అమ్మఒడికి సంబంధించి ఇంకా ఎవరికైతే 13,000 రాలేదో వారందరి ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. ఈరోజే తల్లుల యొక్క ఖాతాలు, విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలకు నేరుగా 13,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట. సో అమ్మఒడి 13,000 రాని వారు ఎవరో కంగారు పడద్దు, ఎందుకంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నిధులు జమ చేయడం కోసమే 1000 కోట్లు అయితే లోన్ తీసుకుంది, ఆ 1000 కోట్లను కూడా జమ చేయబోతుంది అన్నమాట. ఒక్కొక్క గంటలోనే మొత్తం మ్యాక్సిమం ఇంకా దాదాపు చూసుకున్నట్లయితే 600,000 మందికి అయితే జమ చేయాలి. వీరందరి ఖాతాలకు అయితే తొందరలోనే జమ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను మీకు.